తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శనివారం రోజున జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రపంచ దేశాలతో స్నేహ సంబంధాలు రూపొందించుకుంటూ పెంపొందించుకుంటూ వ్యాపార వాణిజ్య పరంగా దేశాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుతున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ బీజేపీ స్వీట్లు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ శుక్రవారం రోజున వేములవాడ పట్టణంలో భారత సమైక్యత దినోత్సవం పేరున ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను చూస్తే పూర్తి స్థాయి రాజకీయ సభను తలపించిందని, దీనిపై టీఆర్ఎస్ నేతలు ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ సమైక్యత సభ పేరుతో రాజకీయ సభను ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ టౌన్ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, రాష్ట్ర నేతలతో పాటు స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు 95 నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక ప్రభుత్వ కార్యాలయం జెండా ఎగురవేసి ఈ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ సీనియర్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు తెలంగాణ ఉద్యమ బిరు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ రావు గారు కూడా మేము అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. 7 సంవత్సరాల దాట ఆ నిర్వహించే సత్తా లేదు. కేవలం ఎంఐఎం ఓటు, మైనార్టీ ఓటు కోసం భయపడి ఆ విషయాన్ని పక్కన దాచిపెడతా ఉన్నాం, పక్క పెడతా ఉన్నాం. ఎస్, నిన్న మా ఇది మా విజయం అని చెప్తా ఉన్నాం. ఈరోజు ఆ రోజు మేము ప్రభుత్వ కార్యాలయం జెండా ఎగిరేస్తే ఏ పోలీస్ బలగాలు మమ్మల్ని అడ్డుకుని అరెస్ట్ చేసి కనీసం ఆఫీసుల దగ్గర కొనేది. మేము వేసేది కాషాయం జెండా కాదు, భారతీయ జనతా పార్టీ కాదు జెండా కాదు, కేవలం నేషనల్ జాతీయ పతాక వేస్తాం అంటే అడ్డుకున్నాయి. ఈ దేశం మాది కాదు, పాకిస్తాన్ జిందాబాద్ అనే ఎంఐఎం నా కొడుకు కూడా ఈరోజు హైదరాబాద్ ఓడించిలో జాతీయ పతాకాలు పట్టుకొని ఊరేగింపు చేసి జై హింద్ అంటా ఉన్నారు. అది భారతీయ జనతా పార్టీ విజయం కాదు, బండి సంజయ్ విజయం కాదు. ఒకసారి ఆలోచించారు ప్రజల ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మంత్రి గారు కూడా సమైక్యత దినమా లేకుంటే బండి సంజయ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడే సమావేశమా జవాబు చెప్పాలి. టీఆర్ఎస్ నాయకులు ఆ స్టేజ్ మీద ఎవరు ఉన్నారో తెలియదు, ఎవరు పడితే ఇచ్చినవిడు కాబోతూ ఉన్నారు. ప్రోటోకాల్ లేదు, రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతూ ఉన్నాయి. ఒక వేదిక మీద ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు ఉంటారు, నరేంద్ర గారి మోడీగా మాట్లాడుతూ ఉన్నారు, పార్లమెంట్ మీద మాట్లాడుతూ ఉన్నారు. మాకు పార్లమెంటు ఆ సభ్యునికి బండి సంజయ్ గారికి నీ సర్టిఫికెట్ అవసరం లేదు. 40 సంవత్సరాల కోసం కూడా ఈ దేశం కోసం, జాతీయత్వం కోసం కొట్లాడుతూ ఉన్నాం. హిందూ ధర్మాన్ని దేశభక్తిని హిందూ ధర్మం ఉంటుంది, నీ పిచ్చి తప్పింది కూడా కాదు. ఎస్, హిందూ ధర్మ రక్షణ కంకరబద్ధులే ఉన్నావు, నువ్వు కంకరబద్ధులే చెప్పు. నువ్వు నాస్తికులు అయితే కనీసం మన దేవాలయానికి వచ్చే లక్షలాది మంది కోట్లాది మంది యాత్రికులు మత పిచ్చేంటావు నువ్వు, అది ఏ రకంగా నువ్వు జవాబు చెప్పాలి. కనీసంగా వచ్చి రాజ్యాన్ని దర్శనం చేసుకుంటున్నావు, దానికి కూడా క్షమాపణ చెప్పడం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.